అలాగే దానికంటే డెలివరీ మెకానిజం ఇంప్రూవ్ చేసి కింది వరకు తీసుకెళ్లడమే కాకుండా డిఫరెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ ఏమున్నాయో వాటన్నిటినీ ఛానలైజ్ చేసి ఒక్క రూపాయి ఒక్క నయా పైస వేస్ట్ కాకుండా నేరుగా బెనిఫిషియరీ చేతికి అందించడం అనేది కూడా గతంలో హిస్టరీలో ఎప్పుడు జరగల తను చేశాడు. దీని కల్మినేషన్ అనండి లేదా దీన్ని మరింత ఫైన్ ట్యూన్ చేసి చేసింది మూడవది సంక్షేమ క్యాలెండర్ రిలీజ్ చేయడం, చేసి దానికి కట్టుబడి ఉండడం. ఇది ఫస్ట్ టైం కాదు, సెకండ్ టైం. లాస్ట్ ఇయర్ క్యాలెండర్ అనౌన్స్ చేశాం, దాని ప్రకారం కొంచెం హెచ్చు తగ్గులుగా కంప్లీట్గా ఆ టైంలకే కిందికి పంపించాం. కోవిడ్ ఉన్నా డిస్పైట్ కోవిడ్ అంతా సరిగా ఉంటే వీళ్ళు అంటున్నట్టు ఏదో ఆర్థిక కష్టాలు ఉన్నాయని వాళ్ళే అంటున్నారు కదా, దాని ప్రకారం ఉన్నప్పటికీ అంత సక్రమంగా కిందికి ఆ రోజు చేర్చి ఈరోజు మళ్ళీ క్యాలెండర్ అనౌన్స్ చేశారు. కాసేపు టీడీపీను వైఎస్ఆర్ కాంగ్రెస్ పక్కన పడితే నేను ఒకటి అడుగుతున్నా, పేదలకు ఏదైనా భరోసా అంటే వాళ్లకు అందాల్సిన టైం కాదు, పేదలకు కావచ్చు రైతులకు ఇచ్చే సబ్సిడీ కావచ్చు ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు. గతంలో ఎప్పుడైనా అనౌన్స్ చేసిన స్కీమ్ ఏదైనా అనుకున్న సమయానికి లేదా వాళ్ళకు అవసరమైన సమయానికి లేదా గవర్నమెంట్ చెప్పిన టైంకు పోయిందా? పోలా. ఒక రాజశేఖర రెడ్డి గారిలో కొంత ప్రయత్నం చేశారు, ఆరోగ్యశ్రీ లాంటివి వాటిలో ఎందుకంటే అది హాస్పిటల్లు దీనికి లింక్ కాబట్టి పే చేయకపోతే ట్రీట్మెంట్ జరిగి అట్లా పోయినవి అక్కడ మొదలైనవి, అలాగే వీలైనంత వరకు రైతుల దృష్టికి వీళ్ళకి పే చేసేవి ట్రై చేశారు. మిగిలిన గవర్నమెంట్లో మరీ చంద్రబాబు నాయుడు గారు 14-19 పాత వాటికి అక్కర్లా, లేటెస్ట్ చూస్తే ఏది ఆయన వదిలేసిన అప్పులన్నీ కూడా మనం పే ఈ గవర్నమెంట్ వచ్చి నాకు పే చేయాల్సి వచ్చింది. రైతులకు ఇవ్వాల్సిన సబ్సిడీలతో సహా ఇన్సూరెన్స్ అమౌంట్ ఇన్పుట్ సబ్సిడీలు ఏ రోజు చేయాల? మామూలుగా అడుగుదాం, నేను నష్టపోయినా ప్రభుత్వం నుంచి నాకు సపోర్ట్ రావాలి, నాకు సపోర్ట్ రావాలే ఒకటి, ఏ టైంకి వస్తుందనేది రెండు. ఈ రెండు కీలక అంశాలే. జగన్మోహన్ రెడ్డి గారు మొదటిది ముందే కమిట్మెంట్ అనౌన్స్ చేశారు, ఎన్ని కష్టాలున్నా రెండోదాన్ని కూడా అంటే నీకు అవసరమైన టైంకు చేర్చడం, అది రెండో దాంట్లో సాధించారు క్యాలెండర్ అనౌన్స్ చేయడం ద్వారా. కాదని ఎవరినైనా చెప్పమనండి, ఈ టీడీపీ నాయకులు కానీ గుండెల మీద చేసుకొని వాళ్ళన్నా చెప్పాలి. ఇది ఎవరైతే దీన్ని అనుభవిస్తున్నారో లబ్ధిదారులు వాళ్ళు దానికి తెలుసు ఆ ప్రయోజనం అనేది టైంకు సమయానికి ఎట్లా ఉపయోగపడుతుందో తెలుసు కాబట్టి వాళ్ళ ఆశీస్సులు ఇంతగా జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. ఈరోజు ఈ డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ డీబీటీ ఏదైతే ఉందో దాంట్లో మొత్తం 162,126 కోట్లు గత దీనికి వచ్చింది. అది ఇప్పటికి మీకు అసెంబ్లీలో అందరూ చెప్పారు, ముఖ్యమంత్రి గారు చెప్పారు, మిగిలిన మంత్రులు చెప్పారు. లబ్ధిదారుల రీత్యా చూస్తే అంటే ఒక కుటుంబంలో 2-3 వచ్చింటాయి కాబట్టి 6,87,00,000 మందికి ఈ ఎవరీ ఇయర్. ఎందుకు 6 కోట్ల పైన అంటే 2-3 స్కీములు ఒక్కొక్క ఇంటికి అందుతున్నాయి కాబట్టి అమౌంట్ అయితే సంవత్సరానికి దాదాపు 50,000 కోట్లు నేరుగా డీబీటీ ద్వారా బెనిఫిషరీస్ అకౌంట్ పోతుంది. ఈ 50,000 కోట్లు నాకు నా కుటుంబానికి అందులో నా వాటా ఏదన్నా ఉంటే అమ్మఒడి కావచ్చు లేదా నాకు వస్తున్న పెన్షన్ రిలేటెడ్ పెన్షన్ కావచ్చు మిగిలినవన్నీ కూడా ఏ టైంకి వస్తున్నాయో నాకు ముందే తెలుస్తుంది. నా రైతు భరోసా కావచ్చు ఏదైనా నాకు వస్తున్న డీబీటీ ద్వారా వస్తున్న వాటిని నేను ఏ రోజు నాకు వస్తుందో తెలిసినందువల్ల నా ప్లానింగ్ నేను చేసుకుంటాను. అంటే లైక్ గవర్నమెంట్కు బడ్జెట్ ప్లానింగ్ ఎట్లుంటుందో కుటుంబం ప్లాన్ చేసుకోవడానికి, మనకు జీతం వస్తున్న ఉద్యోగం అయితే నాకు ఫలానా అలవెన్స్ వస్తే ఏం చేయొచ్చు ఇంకోటి ప్లాన్ చేసుకుంటారు కాబట్టి, అలాగే ఏ కుటుంబం అయితే బెనిఫిట్ పొందుతుందో తనే ఒక అర్హతగా యాజ్ ఎ రైట్, నాకు జగనన్న ఇస్తున్నది నా హక్కు, అదిగో నాకు ఫలానా నెల వస్తుంది దీంతో నేను ఫలానా చేసుకోవచ్చు అనుకునే సౌలభ్యం వెసులుబాటు గతంలో మీ హయాంలో 5 ఏళ్లలో ఒకటన్నా చేశారా చంద్రబాబు గారు? అసలు మీ బతుక్కు ఒకటి ఏదైనా ఒక స్కీమ్ ఏదైనా రియల్ ఎస్ రాజశేఖర రెడ్డి గారిలా ఆయన అనగానే గుర్తొచ్చేది ఆరోగ్యశ్రీ ఫీజు రీఇంబర్స్మెంటు మిగిలిన చాలా ఉన్నాయి ఎట్లా వస్తుందో మీ బతుక్కు మీరు ఒకటైనా చెప్పగలరా? చెప్పడానికి లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పిన దానికంటే ఆయన ఎక్కువ చేశారు, చేసినందువల్ల ఆ చేయాలనే తపన సిన్సియారిటీ నిజాయితీతో చేశారు కాబట్టి ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ చూశారు కాబట్టి ఈరోజు ఎక్కడా లేని డీబీటీ అనేది మన స్టేట్లో ఎంటైర్ కంట్రీలో
ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇంత పెద్ద మొత్తంలో ఇంతవరకు కిందికి పంపలేకపోతుంది. ఇక్కడ స్టేట్లో మాత్రమే అది చేశామంటే కమిట్మెంట్. మళ్ళీ రైడర్ ఉంది, అందరు దృష్టిలో పెట్టుకోవాల్సింది. దాదాపు ఇందులో ఈ మూడేళ్ళు అవుతున్నాయి, ఇంకా మూడేళ్ళు పూర్తి కాలే. దాదాపు ఏడాదిన్నర రెండేళ్ళు కోవిడ్ లాంటి భయంకరమైన పరిస్థితిలో ఆదాయం పూర్తిగా తగ్గిపోయి రాబడి పూర్తి తగ్గింది, ఖర్చులు పెరిగిన నేపథ్యంలో అయినా సరే ఇందులో ఏది ఒక్కటన్నా కుదరకుండా ఆయన చేసుకుంటూ వచ్చింది. ఏ స్కీమ్ అన్నా చూడండి, వాటి రిజల్ట్, వాటి ఎఫెక్ట్ ఏంటంటే ఈరోజు అన్ని కుటుంబాల్లో, పేదల కుటుంబాల్లో ఆ చిరునవ్వులు ఉన్నాయి. అండ్ నా సంపాదన అన్నంత ధీమాగా నాకు జగనన్న ఇస్తున్న అమౌంట్ ఫలానా టైంకి వస్తుందనే ధీమా ఒకటి, దాంతోపాటు ప్లానింగ్ ఉంది. నా కుటుంబాన్ని నేను ఎట్లా నిలబెట్టుకోవాలని ఆలోచించుకోగలిగిన వెసులుబాటు జగనన్న నాకు ఇచ్చాడనే తృప్తి ఉంది. ఇది ఒక ప్రౌడ్గా మేము చెప్పుకోగలిగేది, రాష్ట్రం చెప్పుకోగలిగేది, దేశమంతా చూస్తున్నది, దీన్ని పరిశీలిస్తోంది. నిన్నటి కూడా ఆమె నోబెల్ లారేట్ ఆమె వచ్చి అదే మాట్లాడారు. మేము బయట నుంచి బుకేష్ దీంతో చెప్పడం కాదు, ఈయన ఫీల్డ్లో తిరిగి చేస్తున్నాడు. మేము పోయి ఈరోజు అలా క్రిటికల్గా చూడడం కాదు, అసలు నిజంగా ఎట్లా చేయగలుగుతున్నారో స్టడీ చేయాల్సి ఉంటుందని పోయి అని ఆమె చెప్పారు. ఇది టీడీపీకి మింగుడు పడట్లా, వాళ్ళ వల్ల దీన్ని ఎట్లా ఎట్లా ఎదుర్కోవాలో తెలియట్లా. మన సంక్షేమ క్యాలెండర్ రిలీజ్ చేశాక ఇవి ఇదిగో ఇవి నేను ఖచ్చితంగా ఇలా ఇస్తాను ఈ నెలలో, ఈ నెలలో మీరు ఏ నెలన్నా తీసుకోండి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు వరుసగా ఉన్నాయి, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఎవ్రీ మంత్ ఎంతో కొంత ఈ బెనిఫిషరీ కుటుంబాలకు పోతుంది. ఆ దాంతో ఏ పర్పస్ కోసం ఇస్తున్నామో అవి తీర్చుకోగలుగుతున్నారు, వాళ్ళ కుటుంబ అవసరాలు కూడా ప్లాన్ చేసుకోగలుగుతున్నారు. ఎకానమీ సర్వైవ్ అవుతుంది కోవిడ్ లాంటి సిచ్యువేషన్ అంటే కూడా దీనివల్లనే. మీరు ఎందుకు చేయలేకపోయారు ఇది? దీని తీవనాలను తెలియక ఈరోజు చూస్తే కూడా 6 లక్షల కోట్లు, ఒకరోజు 4 లక్షల కోట్లు అంటారు, ఒకరోజు 7 లక్షల కోట్లు అప్పులు అంటారు. అయితే దాంట్లో కన్వీనియంట్గా చెప్పండి ఏంటంటే, చంద్రబాబు నాయుడు పోతూ 3 లక్షల 60 వేల కోట్లు పెండింగ్ బిల్లులతో కలిపితే, ఈరోజు వాళ్ళు కూడా పెండింగ్ బిల్లులు కలుపుతారు, 3 లక్షల 60 వేల కోట్లు 4 లక్షల కోట్ల మధ్య ఈ గవర్నమెంట్కు వారసత్వంగా తాను ఇచ్చిపోయినాడనే విషయం అయితే చెప్పరు. అది చెప్పకుండా ఆ మీడియా రాస్తుంది, అది డిస్కషన్. ఏం చూపాలనుకుంటున్నారు అంటే రాష్ట్రం దివాలా తీస్తోంది ఒక పక్క అది చెప్పాలనుకుంటున్నారు, రెండో పక్క ప్రజలను ఏమని చెప్పాలనుకుంటున్నారంటే ఈ 1 లక్ష కోట్లు ఏముందబ్బా, 7 లక్షల కోట్లు అప్పు చేశాడు, దాంట్లో మీకు చిన్న 10 పైసలు ఇచ్చాడు, మిగిలింది ఏం చేశాడో తెలియదని చెప్పాలనేది వాళ్ళ ఉద్దేశం. ఈ తప్పుడు ఉద్దేశాలతో ఏదైతే స్ట్రైట్ ప్రజలకు సేవ చేసో లేకుంటే రియల్ ఛాలెంజ్ ఏదైనా చేయగలిగిన దాంతో ప్రజల సమస్యల మీదనో లేదా ఒక రాష్ట్రానికి సంబంధించి ఇట్లాంటి క్లారిటీ మాకుందని చెప్పడం ద్వారానో ఫైట్ చేయడం కాకుండా అసలు రియల్ ఇష్యూస్కు సంబంధం లేనిది ఏదో తీసుకొచ్చేసి దాన్ని సెంట్రల్ స్టేజ్కి తీసుకొచ్చేసి దాన్ని ప్రొజెక్ట్ చేసి దాని ద్వారా ప్రజలను కన్ఫ్యూజ్ చేయడము, మేము ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోని రోజు తప్పని పరిస్థితి క్రియేట్ చేయడం అనేది ఈ డ్రామా కంటిన్యూస్ చేస్తున్నారు, ఇప్పుడు చేస్తున్నారు. రెండవది బాగా మీరు గమనిస్తే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసిన మహా పెద్ద యజ్ఞం చేస్తున్నారో, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ సంక్షేమం కట్టుబడి ఉన్నదాన్ని దాన్ని అలాగే నిలబెట్టి నడుపుతున్నారో, విచ్ ఇంటర్న్ లీడ్స్ టు డెవలప్మెంట్ ఆల్సో. ఒక కుటుంబం డెవలప్ కావడము, కుటుంబం ఎడ్యుకేట్ కావడము, కుటుంబం ఆరోగ్య అవసరాలు తీరడము, ఇవన్నీ కూడా అభివృద్ధి సూచీలు. అవి డెవలప్మెంట్ మొత్తం సోషల్ ఇండెక్స్లో అవి ఖచ్చితంగా పనిచేస్తాయి. సోషల్ డెవలప్మెంట్లో వాటిని అన్నిటి ఈయన ఒక పక్క చేస్తుంటే దానిలలో ఎక్కడ ఏం చేయాలి లేక వీళ్ళు చేసి దానికి వస్తున్న రిసోర్సెస్ ఎట్లా ఆపాలనేది కూడా ప్రయత్నం. మనం ఊళ్ళో పూర్వం సినిమాల్లో చూస్తుంటాం, ఊళ్ళల్లో చూసేవాళ్ళం, ప్రతి ఊళ్ళో తప్పుడుగా ఎవరో గాడిదలు ఇద్దరు ముగ్గురు ఉంటారు, వాళ్ళు కుళ్ళు, అసూయ, జలసి, మనకు సినిమాలు తెలుగు సినిమాల్లో అయితే విలన్ పర్సానిఫికేషన్ ఆఫ్ ఆర్ విలన్ ఆ ఈవిల్ ఫోర్స్ ప్రతి విలేజ్లో ఉన్నట్టు చూపిస్తుంటారు, విచ్ ఇస్ రియల్, దట్స్ రియల్ ఆల్సో రియల్ థింగ్. ఎక్కడ అప్పు పుడుతుందో అని వీళ్ళకు ఊళ్ళల్లో పెళ్ళిళ్ళు చేస్తుంటే పెళ్లి సంబంధం వస్తుంది చెడగొట్టడానికి ఆకాశరామాన ఉత్తరాలు రాయడం, లేదంటే ఊరు బయటకు పోయి వాళ్ళు వస్తుంటే పలానా ఇల్ల పనికిరాడు పూర్తి ఎత్తిపోయినారేమో అప్పుడు ఉన్నామో చెప్పి ఏదైతే చేస్తుంటారో ఊళ్ళల్లో గ్రామాల్లో సేమ్ అదే లైన్ మీరు గమనిస్తే, ఎక్కడ అప్పు రిజెక్ట్ అయితే వాళ్ళ ఆనందం చూడాలి ఆ రోజు, లేదా వాళ్ళు కన్సిడర్ చేయలేదంటే వాళ్ళ ఆనందం చూడాలి. ఎట్లిస్తారని చెప్పి లెటర్లు సెంటర్కు, అసలు ఆ ధైర్యం ఎందుకు అర్థం కావట్లా, ఆ అడాసిటీ, ఆ బరి తెగింపు,
స్టేట్ తీసుకొచ్చుకుంటే ప్రజల కోసం తీసుకొస్తుంటే ప్రజల దానికి తీసుకొస్తుంటే నువ్వు చేతనైతే అది ప్రజల కాదు అని ప్రూవ్ చేయి. పోనీ నీ కాలంలో నువ్వేమన్నా అప్పు చేయకుండా సర్ప్లస్ నడిపోయే నీ బతుకంతా 90,000 కోట్ల నుంచి 4 లక్షల కోట్లకో 3 లక్షల 60,000 కోట్లు 4 లక్షల కోట్లకు పెంచిన ఘనత నీది అప్పు. నేను టెక్నికల్ పాయింట్స్ దొరికి పోవట్లా, ఏదో దానికి సంబంధించిన పేర్లు డెఫిసిట్లు ఫిజికల్ డెఫిసిట్ ఇట అది అది పోతే ఇష్యూ డైవర్ట్ అవుతుంది. వాళ్ళ టార్గెట్ కామన్ మ్యాన్, కిందికి ఒక మెసేజ్ పంపాలనుకుంటున్నారు, ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలనుకుంటున్నారు. కాబట్టి వాళ్లకు అర్థమయ్యే భాష నేను చెప్తున్నాను. నువ్వు పోతూ పోతూ 90,000 కోట్లు విడిపోయినప్పుడు ఉన్న అప్పును 3 లక్షల 60,000 కోట్లు 4 లక్షల కోట్లు నువ్వు పెంచి ఇచ్చి ఈరోజు 6 లక్షల 7 కోట్లు ఏదో పెరిగిందని నువ్వు అడవంటే అసలు నీకు హక్కు ఉందా, రైట్ ఉందా, ఎందుకంటున్నావు, ఎందుకంటున్నావు అంటే ప్రజలు కన్ఫ్యూజ్ చేయాలని అంటున్నావు. ఇంకో పక్క మా ప్లానింగ్ మాకుంది, ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి మ్యాండేట్ ఇచ్చారు, దాని బేసిస్ మీద ఈ 5 ఏళ్లలో ఏమేం చేయాలనుకుంటున్నాం చేస్తూ పోతున్నాం. నిబ్బరంగా ఎక్కడా చిన్నపాటి తడబాటు లేకుండా ఛాలెంజింగ్ ఈ కోవిడ్ లాంటివి వచ్చినా తట్టుకొని కంటిన్యూ చేస్తున్నాం.